పార్ట్ 4 ప్రారంభం. ఇంకా 20 నిమిషాల టైం ఉంది, అయినా నీ పిచ్చి కానీ బయలుదేరినప్పటి నుంచి నీ కంగారు చూస్తూనే ఉన్నాను. మీ అన్నయ్య ఎక్కడ తరుముకొస్తాడో అని భయపడుతున్నావా? రాడనుకో, కానీ ఏమిటో భయం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన స్వర్గం తీరా అందుకోబోయే సమయంలో సైంధవుడిలా ఎవడైనా అడ్డుపడితే వాళ్లని నఖములతో చీల్చి చెండాడి రాతితో తల బద్దలు కావించి నిన్ను స్వర్గములోకి ఎత్తుకుపోగలను. వెనక నుంచి కిలకిలా నవ్వు వినిపించింది. అతను తిరిగి చూశాడు. 8 సంవత్సరాల అమ్మాయి కిలకిలా నవ్వింది. అతను తిరిగి చూడగానే ఆ అమ్మాయి అరచేయి నోటికి అడ్డుపెట్టుకుంది. చేయి వెనక నవ్వే నోరూ దాచిన కళ్లల్లో నవ్వు పొంగుతూనే ఉంది. పిల్ల ముద్దుగా కడిగిన ముత్యంలా తేటగా ఉంది. హలో బేబీ, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు అతను. పప్పి, వాట్ ఏ స్వీట్ నేమ్. ఆ అమ్మాయి ఆ పొగడతకి సిగ్గుపడిపోయింది. పేరే కాదు, నువ్వు కూడా బ్యూటీవే, నిజం అన్నాడు. అతని పక్కన ఉన్న సుమతి అతన్ని మోచేత్తో డొక్కలో పొడిచింది. ఏమిటి అన్నాడు అతను. నేనిక్కడ భయంతో చచ్చిపోతుంటే నువ్వు పక్క వాళ్లతో కబుర్లు చెబుతున్నావా అంది కినుకుగా. ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. ఏమైనా కబుర్లు చెప్పు, భయం గుర్తుకు రాదు అంది. తీయటి కబుర్లా? అతను చుట్టూ భయం నటిస్తూ చూశాడు. ఇంత పబ్లిక్గానా? నాకేం అభ్యంతరం లేదనుకో, యు షటప్ చిరునవ్వుతో అంది. ఇంతలో బస్సులోకి ఇంకొకరు వచ్చారు. పిల్లలు తిరిగి చూశారు. తెల్లగా నాజూగ్గా ఖరీదైన బట్టలు వేసుకున్న యువకుడు బస్సు లోపలికి వచ్చాడు. అతని చేతి గడియారమే 4000కి పైగా ఉంటుంది. వేలికి ఉంగరం ఉంది, అందులో వజ్రపురాళ్ళు మెరుస్తున్నాయి. అతని చేతి వేళ్ళు, ముఖం, పాదాలు ఆడపిల్లల కంటే లావణ్యంగా నాజూకుగా ఉన్నాయి. అతను నెంబరు చూసుకున్నాడు. బస్సులో చివరి వరుసలో ఆఖరి నెంబరు. అతను బ్రీఫ్ కేస్ తీసుకుని పక్కన పెట్టి కూర్చున్నాడు. ఎవరివైపు చూడలేదు. అతనికి చుట్టుపక్కల జరిగే విషయాల్లో ఆసక్తి లేనట్లు గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. అతని ముఖం నిరాసక్తిగా ఉంది. ఇంతలో బయట నల్లటి అంబాసిడర్ కారు ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి డోర్ తెరుచుకుని ఒక పెద్దాయన దిగాడు. వెంటనే ఒక అమ్మాయి దిగింది. డ్రైవర్ డిక్కీ తెరిచి ఎయిర్ బ్యాగ్ తీసుకుని బస్సు లోపలికి వచ్చి సీట్ నెంబర్ చూసి అక్కడ పెట్టాడు. ముసలాయన ముసలామే ముందు సీటు అది. ఆ అమ్మాయి బస్సు ఎక్కబోతూ ఆగి ఆ పెద్దాయన బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, డాడీ బాగా చలిగా ఉంది, ఇక మీరు వెళ్ళండి అంది. పర్వాలేదులేమ్మా, బస్సు కదలని అన్నారు ఆయన. అదిగో డాడీ, అయితే నేను అసలు బస్సు ఎక్కనే ఎక్కను. ఆ అమ్మాయి చిరుకోపంగా అంటూ కారు వైపు వెళ్లబోయింది. ఆయన రెక్క పట్టుకుని ఆపుచేశారు. సౌరీ, సరేనమ్మా నేను వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. జాగ్రత్త సుమా, ఇంకేమైనా కావాలా? ఏమీ వద్దు, అన్నీ ఉన్నాయి డాడీ. జాగ్రత్త సుమా, నేనేమైనా చిన్నపిల్లనా డాడీ? కావనుకో, ఏమిటో నా ఆదుర్ద, అదే మానుకోండి, వెళ్ళండి. ఆ అమ్మాయి తనే ఆయన చెయ్యి పెట్టి కారు దగ్గరకు తీసుకువెళ్తూ, నేను వెళ్ళడం మీరు చూడలేరు కానీ మీరే వెళ్ళండి అంటూ బలవంతం చేసింది. శివయ్య రా అంటూ డ్రైవర్ని పిలిచింది. ఆయన కారులో కూర్చోబోతూ ఆగి సౌరి బుగ్గ పట్టుకుని సాగదీసు, విష్ యూ ఏ వెరీ హ్యాపీ జర్నీ, ఇక్కడ మునిగిపోయే వ్యవహారాలయం లేవు, హాయిగా ఎంజాయ్ చేసిరా అన్నారు. అలాగే అంది. ఆయన కారులో కూర్చున్నారు. కారు వెళ్ళిపోయింది. సౌరి చేయి ఊపింది. ఎందుకో తెలియదు కానీ కళ్ళు హఠాత్తుగా చెమర్చినాయి. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. తిరిగి వచ్చి బస్సు లోపలికి ఎక్కి తన సీట్లో కూర్చుంది. రాజేంద్ర తన కూర్చున్న సీట్ నుంచి సౌరిని చూడాలంటే ఎదురుగా ముసలమ్మగారి తల అడ్డం. అందుకే కాస్త జరిగి కిటికీకి భుజం ఆనించి చీరలు గడబడి కూర్చున్నాడు. ఇప్పుడు సౌరి బాగా కనిపిస్తోంది. ఎవరో ఆ అమ్మాయి నాజూకుగా దంతపు చక్కడంలా ఉంది. గొంతు మధురంగా ఉంది. సన్నగా ఉండే ఆడవాళ్ళు లలితమైన కంఠం గలవాళ్ళంటే అతని మనసుకి చాలా బలహీనత. డ్రైవర్ వచ్చి సీట్లో కూర్చున్నాడు. పిల్లలకి అతన్ని చూడగానే ఉత్సాహం వచ్చేసింది. ఇక బయలుదేరుతుంది అనే కలకలం బయలుదేరింది. ఇంతలో ఆద్రాబాద్రా ఒక పెద్దాయన బస్సు ఎక్కాడు. ఆయన వయసు 50 సంవత్సరాల పైనే ఉంటుంది. బట్టతల చెంపలు బాగా నిరిసినాయి. శరీరం మాత్రం ఇనపగుండులా దారుఢ్యంగా ఉంది. జరీ అంచు దోవతి, పొందూరు సిరుకులు అలిచి వేసుకున్నాడు. రామా సుశీలారా అన్నాడు. ఆయన వెనక ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. 18 సంవత్సరాల కంటే మించని వయసు లేనట్లుంది కొత్త పెళ్లి కూతురు అని మెడలో పసుపుతాడు. కంఠానికి కొత్తగా మెరుస్తున్న లక్ష్మీరూపు ఉన్న నల్ల పూసలు ఉన్నాయి. సుందరం బాబాయ్, కింద అరిసెల బుట్ట అంది. ఆ కంఠంలో మొహమాటం, మాటల్లో చూపుల్లో నడకల్లో సిగ్గు. నాకు గుర్తుందమ్మా, కొత్త కాపురానికి తీసుకువెళుతున్నాను.
అరిసెలు, చలిమిడి ఉంచిన బుట్ట మర్చిపోయానంటే మీ అమ్మ నన్ను బ్రతకనిస్తుందా? నా ప్రాణం కన్నా అవి ముఖ్యం అంటూ కిందకి వెళ్ళి తాటాకు బుట్ట తెచ్చి లోపల పెట్టాడు. వాళ్ళిద్దరూ సౌరి కూర్చున్న ముందు సీట్లో కూర్చున్నారు. ఆ అమ్మాయి సిగ్గు చూస్తుంటే సౌరికి తమాషాగా అనిపించింది. పెళ్ళి అవగానే ఆడపిల్లలు ఎందుకు సిగ్గుపడిపోతారు? సిగ్గుపడాలి అని తల్లులు తెలియకుండానే నూరిపోస్తారా? ముసలాయన కూడా అప్పటికే లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏమండి, చలేస్తోందా అంది భార్య. నువ్వు నాతో మాట్లాడుకు, ఆయన కసిరాడు. బస్సు ఇక బయలుదేరబోతోంది. కండక్టర్ తలుపు వేయబోతుంటే ఆఖరి నిమిషంలో వచ్చాడు ఒక పొడుగు వ్యక్తి. అతను బస్ కాంచి పట్టుకొని సునాయాసంగా ఎక్కి లోపలికి వచ్చాడు. పిల్లలందరూ అతన్ని చూస్తున్నారు. అతను జేబులో నుంచి టిక్కెట్ తీసి కండక్టర్ చూపించాడు. అతను సౌరి పక్కన ఖాళీగా ఉన్న సీటు చూపించాడు. అతను అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. పక్క సీటులోకి వచ్చి కూర్చుంటున్న వ్యక్తిని యథాలాపంగా చూసిన సౌరి నిటారుగా అయ్యింది. అతను ఎవరో కాదు, యశస్వి. ఒక్క నిమిషం ఇద్దరూ మౌనంగా రెప్పవాల్చకుండా చూసుకున్నారు. యశస్వి కూర్చున్నాడు. సౌరి ముఖం తిప్పుకుంది. బస్సు బయలుదేరింది. పిల్లలు ఓ అంటూ అరిచారు సంతోషంగా. కండక్టర్ హచ్ అని తుమ్మాడు. రామరామ ముసలాయన చెవులు మూసుకున్నాడు. వెంటనే లేచి చెయ్యెత్తి అరుస్తూ, ఇదిగో కండక్టర్ గారు, బస్సు ఒక్క నిమిషం ఆపు చేయండి అన్నాడు. డ్రైవర్ ఆపు చేయలేదు. మాకిలాంటి నమ్మకాలేమీ లేవులేండి, అయినా మా వాడి తుమ్ము చాలా మంచిది అన్నాడు. ముసలాయనకి కోపం వచ్చింది. కండక్టర్తో కాస్త ముక్కు మూసుకోలేవటయ్యా అన్నాడు. నాది జలుబు ముక్కులండి, భయపడకండి అన్నాడు అతను. మళ్ళీ తెచ్చిపెట్టుకుని తుమ్మాడు. అంతా ఆ సర్వేశ్వరుడి దయ, మన చేతుల్లో ఏముంది అంది కావుడమ్మగారు. సౌరి సీటులోంచి లేచింది. ఆ ముసలాయనని అర్థింపుగా చూస్తూ, తాతగారు మీరు కాస్త ఆ సీటుకి వెళతారా అంది. ఓ, ఆయన ఉత్సాహంగా వెంటనే లేచాడు. భార్య చెయ్యి అడ్డంగా పెట్టి ఆయనని వెళ్ళనీయలేదు. ఆవిడ సౌరికి దండం పెడుతూ, అమ్మా, మేమిద్దరం 4 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాం. మొన్ననే కలిసాం. ఆ మల్లికార్జున స్వామి వారికి తలనీనాలు ఇద్దానికి వెళ్తున్నాం. ఇద్దరం విడివిడిగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు తల్లి అంది. ఇదిగో కావుడు, ఆయన కళ్ళెర్ర చేశాడు. సౌరికి ఆవిడ ముఖంలో కనిపించిన భావం ఏమిటో గాని సారీ మామగారు అని వెనక్కి తిరిగి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఇంకెవరినైనా అడగడం సిగ్గు అనిపించింది. అయినా పక్కన కూర్చుంటే సరిపోతుందా? మనసు 1000 మైళ్ళ దూరం ఉన్నప్పుడు సౌరికి చాలా కోపంగా ఉంది. యశస్వి ఈ బస్సుకి శ్రీశైలం వెళుతున్నట్టు తమకి ఎవరికీ తెలియదు. బహుశా తాను వెళుతున్నానని తెలిసి తెలియకుండా దాచి ఉంటాడు. ఏం తెలివి, ప్రయాణం చేయని తనకేం, మిగతా అందరితో పాటు అతను. ఇంతలో లైట్లు తీసేశారు. వీడియోలో సినిమా మొదలైంది. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. బస్సు రివ్వున వెళుతోంది. అద్దాలు దించేశారు. కానీ లోపల అందరూ సినిమా చూడడంలో నిమగ్నులైపోయారు. బయట ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఇక తెలిసే అవకాశం లేనట్టయింది. దాదాపు 6 గంటల తర్వాత బస్సు వెళుతూనే ఉంది. అప్పటికే 2 సినిమాలు పూర్తయినాయి. 2వ సినిమా మొదలవగానే దాదాపు పిల్లలందరూ నిద్రలోకి ఒరిగిపోయారు. టీచర్లు ఇద్దరు కూడా తలలు వెనక్కి ఆనించి నిద్రపోతున్నారు. ముసలాయన మెడ వెనక్కి జారేసి నోరు తెరిచి పెద్దగా గుర్రు పెడుతున్నాడు. సౌరి కళ్ళు మూసుకుని వెనక్కి జారగలబడి కూర్చుంది. వెనక ముసలాయన గుర్రు, పక్కన యశస్వి కూర్చున్నాడనే చిరాకు సౌరిని గాఢ సుషుప్తిలోకి వెళ్ళనీయడం లేదు. నిద్ర మెలకోకని స్థితిలో ఉంది. సుశీల తల నిద్రలో పింతండ్రి భుజం మీదకి ఆనిపోయింది. సుమతి రాజేంద్ర ఒడిలో తలపెట్టుకొని పసిపిల్లల గారంగా పడుకుంది. అతను సుమతి భుజం మీద తల ఆనించి పడుకున్నాడు. శివరిచీట్లో ఉన్న శరత్ ముందు సీటుకి మోచేయి ఆనించి తల దించుకున్నాడు. అతను నిద్రపోతున్నాడో మెలకువగా ఉన్నాడో ఆ దైవానికే తెలియాలి. ఉన్నట్టుండి బస్సు స్లో అయి ఆగిపోయింది. డ్రైవర్ బస్సు ఆపు చేసి తలుపు తీసుకుని దిగి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. పడుకుని నిద్రపోతున్న కండక్టర్ని ఒరే జగ్గు జగ్గు అని పిలవసాగాడు. ఏమైంది? యశస్వి లేచి అడిగాడు. ఎదురుగా ఏమిటో, నీళ్లు వస్తున్నాయి సార్, వాగు అని నాకు అనుమానంగా ఉంది. ఒరే జగ్గు! అతని అరుపుకి అందరూ ఉలిక్కిపడి లేచారు. వచ్చేసిందా శ్రీశైలం? టీచర్ అడిగింది. లేదు అన్నాడు యశస్వి. మరి బస్సు ఆగిందేమిటి? డ్రైవర్ ఏదో నీళ్లు అంటున్నాడు. పిల్లలు మినహా అందరూ లేచారు. డ్రైవర్ కండక్టర్ దిగి వెళ్లారు. యశస్వి కూడా పుస్తకం పక్కన పెట్టేసి లేచి వెళ్ళాడు. డ్రైవర్ బ్యాటరీ లైట్ వేసి చూపించాడు. చూడండి సార్, ఈ నీళ్లు వాన నీళ్లు కాదు, వాగు అని నా నమ్మకం. ఆ పరుగులు చూడండి అన్నాడు. అవును, నిజమే, నీళ్లు అతివేగంగా పరుగులు తీస్తూ వచ్చేస్తున్నాయి.
హైదరాబాద్ దాటిన తర్వాత కర్నూలు వరకు అడపాదడపా చినుకులు పడ్డాయి. తర్వాత సన్నటి జల్లు వచ్చిపోయింది. మధ్య మధ్యలో వానపడి వెలిసినట్లుగా రోడ్డు మీద నీళ్లు కనిపించాయి అన్నాడు. ఏమైందండి? కిటికీలో నుంచి ముసలాయన తల బయటపెట్టి గట్టిగా అడిగాడు. డ్రైవర్ ఆయనకు సమాధానం చెప్పలేదు. పైన ఆకాశంలో ఉరుములు వినిపిస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. ఒక్కసారి ఆ ప్రదేశం అంతా వెలుగుమయం చేసి వెంటనే చిమ్మ చీకటి చేసేస్తున్నాయి. శ్రీశైలం ఎంత దూరం ఉంది? మైలురాయి నేను సరిగ్గా చూడలేదు అని డ్రైవర్ టైం చూసుకున్నాడు. దగ్గరికి వచ్చేశాం, ఇంకా గంటన్నర ప్రయాణం చేస్తే వెళ్ళిపోతాం అన్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగారు. నీళ్లు ఇంత క్రితం కంటే ఎక్కువ వేగంగా వస్తున్నాయి. బస్సు చుట్టూ పాయలుగా ప్రవహిస్తూ పరుగులు తీస్తున్నాయి. డ్రైవర్ బ్యాటరీ లైట్తో ఆ నీళ్లు చూపిస్తూ, సందేహం లేదండి, ఇది వాగే. పైన ఎక్కడో కొండల మీద బాగా వాన పడ్డుంటుంది. చూసారా, ఇంత క్రితం దారపోగుల్లా సన్నగా ఉన్న ఈ నీళ్లపాయలు ఎంత బలంగా ఉన్నాయో. మనం కాసేపు ఆగడం మంచిది. ఈ వాగులు చాలా డేంజర్ సార్ అన్నాడు. యశస్వి తల ఊపాడు. వాన చినుకులు చిటపట రాలడం ప్రారంభం అయినాయి. యశస్వి డ్రైవర్ బస్సు దగ్గరికి నీళ్లపాయలు జోరుగా ప్రవహిస్తుండటంతో బస్సు ఊగడం ప్రారంభించింది. ఒరే జగ్గు, త్వరగారా, డ్రైవర్ అరిచాడు. జగ్గు పరిగెత్తుకు వచ్చాడు. వెనక చాలా స్లోపు ఉంది, చక్రాల కింద రాళ్లు పెట్టాలి, త్వరగా చూడు. జగ్గు బస్సులెట్ వెలుతురులో రాళ్లు వెతికి తెచ్చాడు. యశస్వి రెండు మూడు మోసుకు వచ్చి ఇచ్చి సాయం చేశాడు. వీళ్ళు నీళ్లు రాను రాను ఎక్కువ అవుతున్నాయి. లాభం లేదు సార్, బస్సులో వాళ్ళని దిగేయమనండి అన్నాడు. జగ్గు వెళ్ళి చెప్పాడు. టీచర్లు నిద్రలో ఉన్న పిల్లల్ని వీపుల మీద చరిచి లేపారు. సామాను ఎవరో అన్నారు. సామాను ఉండనియండి, పర్వాలేదు, చప్పున దిగిరండి, డ్రైవర్ అరిచాడు. అందరూ ఎలా ఉన్నవాళ్ళు అలాగే సామానేమీ తీసుకోకుండానే దిగి వచ్చేశారు. ఎదురుగా ఎత్తుగా ఉంది. అందులో అందరూ బస్సు లైట్ల కాంతిలో అటు నడిచారు. ఈ ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాని వచ్చేట్లుందే, ఇప్పుడేం చేయడం అన్నారు సుందరం గారు. అడవి ఈదురుగాలి, పైనుంచి తల మీద టపటపా వాన చినుకులు. ఇంతలో పెద్దగా మెరుపు మెరిసింది. ఎడంవైపున ఏదో బోర్డు కనిపించి మాయమైంది. ఇక్కడేదో బోర్డు ఉంది అన్నాడు యశస్వి. డ్రైవర్ని అడిగి బ్యాటరీ లైట్ తీసుకుని వస్తాను అంటూ పరుగుని వెళ్ళాడు. అతని వెంట డ్రైవర్ కూడా వచ్చాడు. బ్యాటరీ లైట్ వేసి చూశారు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ 1/2 కిలోమీటర్ దూరం అని బాణం గుర్తు వేసి చూపిస్తున్న బోర్డు మీకు ఒకటి జారిపోయి వేలాడుతోంది. డ్రైవర్ అన్నాడు, సార్ వాన వచ్చేటట్లుంది, వీళ్ళందరినీ అక్కడికి చేరిస్తే తడవకుండా ఉంటారు అన్నాడు. యశస్వి తల ఊపాడు. డ్రైవర్ బ్యాటరీ లైట్ వేసి దోవ చూపిస్తుంటే అందరూ అటు నడిచారు. మట్టి రోడ్డులో వాడకం లేనట్లు కచ్చాగా ఉంది. దోవ బాగా అడవిలోకి మెలుకులు తిరిగి ఉంది. ఎలాగైతేనేం అక్కడకు చేరారు. అక్కడ ఇల్లు అయితే ఉంది, కానీ దాని వాడకం చూస్తే వాడకం లేనట్లుగా ఉంది. చెట్లు దుబ్బులుగా పెరిగినాయి, తాళం కూడా తుప్పు పట్టి ఉంది. ఇప్పటికే వాన బాగా మొదలయ్యింది. ఇప్పుడెలా అన్నాడు డ్రైవర్. యశస్వి వెళ్ళి రాయి తెచ్చి దానితో తాళం పగలగొట్టాడు. తుప్పు పట్టిందేమో, రావడానికి కష్టమే అయ్యింది. తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. లోపల బల్లలు కుర్చీలు తప్ప ఇంకేం సామాను లేవు. ముందు గదిలో ఒకటే బల్బు ఉంది, అది వెలుగుతోంది. సరే మీరిక్కడ ఉండండి, నేను వెళతాను. బస్సు చూసుకోవాలిగా, దాని నిండా మీ సామానులు ఉన్నాయి. ఈ వాగులు ఎక్కువసేపు ఉండవులండి, 1 గంట 2 గంటల్లో తీసేస్తాయి. కాస్త తగ్గగానే నేను వచ్చి చెబుతాను. అసలు ఇంకో గంటలో తెల్లారిపోతుంది, భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్పి డ్రైవర్ వెళ్ళిపోయాడు. నేను అప్పుడే చెప్పానా, ఆ కండక్టర్ సన్నాసి తుమ్మాడు ఆపవయ్యా అని. నా మాట విన్నారా? నాకు తెలుసు, నేను అనుకుంటూనే ఉన్నాను, ముసలాయన మొత్తుకున్నాడు. అందరూ నిలబడ్డారు. ఎవరి వాళ్లతో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక పిల్లాడు చప్పట్లు చేస్తూ, భలే భలే ఇంగ్లీష్ సినిమాలా ఉంది అన్నాడు. ఆ ఉంటుంది, ఇప్పుడు దొంగలు వచ్చి మనల్ని డిష్యూమ్ డిష్యూమ్ అని తుపాకీతో పేలిస్తే చాలా బాగుంటుంది. ఇంకో కుర్రాడు నోటితో శబ్దం చేస్తూ అన్నాడు, టీచర్ నాకు భయం వేస్తోంది. పప్పి కళ్ళు నులుముకుంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఆవిడ పప్పిని దగ్గరకు తీసుకుంది. పప్పి భయం దేనికి, చూడు ఎంతమంది మనతో ఉన్నారో, కాస్త ఆగితే వాన తగ్గిపోతుంది, వెళ్ళిపోతాం అంటూ నచ్చజెప్పసాగింది. రాజేంద్ర సుమతి దగ్గరకు జరిగి ఆనుకుని నిలబడి ఎవరూ చూడకుండా వీపు మీద గిల్లుతూ, డార్లింగ్ భలే థ్రిల్లింగ్గా ఉంది కదూ, కేవలం మన కోసమే ఇలా జరిగినట్లుగా ఉంది, ఆ వాగు 2 రోజుల పాటు తగ్గకుండా ఉంటే బాగుండు అన్నాడు. గారాలు పోతూ అంది సుమతి.
ఇంతలో ఫెళఫెళ ఏదో చెప్పుడు అయ్యింది. గదిలో లైటు పోయింది. భూమి కదిలిపోయినంత అదురు, ఆకాశం ఊడిపడినంత ధ్వని. అందరూ పెద్దగా కెవ్వమన్నారు. ఏదో పెళపెళమంటూ విరిగిపడిపోతున్న శబ్దం. కొద్దిసేపు అయిన తర్వాత అది క్రమంగా ఆగింది. ఆ చీకటిలో, ఆ కొత్త ప్రదేశంలో ఆ చప్పుడికి వారి గుండెలు బర్దలైపోయినంత భయం వేసింది. చప్పుడు ఆగింది. కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి. ఎవరి దగ్గరైనా అగ్గపెట్టి ఉందా? చీకటిలోంచి యశస్వి కంఠం వినిపించింది. సిగరెట్ లైటర్ వెలిగింది. శరత్ చేత్తో దాన్ని చూపించాడు. ఇంకెవరో అగ్గిపుల్ల వెలిగించారు. అందరూ గట్టిగా ఊపిరి పీల్చారు. నయం, ఇక్కడేం జరగలేదు, నేను ఈ ఇల్లే కూలిపోయిందని అనుకున్నాను అన్నారు సుందరంగారు. ఏమిటి అంత ధ్వని? ఏమై ఉంటుంది? చెట్టేదో విరిగిపడినట్టుంది అన్నాడు యశస్వి. బయట వానచప్పుడు మినహా ఇంకేం వినిపించడం లేదు. కీచురాళ్ళ రొద రెట్టింపు అయింది. శరత్ లైటు తీసేశాడు. రాజేంద్ర చెయ్యి సుమతి నడుముని చుట్టేసి దగ్గరకు లాక్కుంది. చీకట్లో పప్పి ఏడుపు, టీచర్ అనునయించడం వినిపిస్తోంది. భయపడకమ్మా సుసి, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు సుందరంగారు. యశస్వి చీకట్లో నిలబడ్డాడు. సౌరి అక్కడే ఉంది. వాన పడుతూనే ఉంది. కాస్త కాస్తగా వెలుతురు వస్తోంది. చీకటి తెరలు తొలగి ఆకాశం తెల్లబడుతోంది. యశస్వి టైం చూసుకున్నాడు. గడియారం ఆగిపోయి ఉంది. పక్కనే ఉన్న శరత్ని టైం ఎంత అని అడిగాడు. 8 అయ్యింది. అతను వాచి చూసుకుని జవాబు చెప్పాడు. వాన పడుతూనే ఉన్నా బయట బాగా తెల్లవారింది. శరత్ వరండాలో గోడకి ఆనుకుని తలకింద చేతులు పెట్టుకుని కాళ్ళు స్తంభానికి ఆనించి వానని చూస్తూ కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ పడే గొడవ అతనికి పట్టినట్లే లేదు. అతని ముఖం నిర్లిప్తంగా ఉంది. యశస్వి బయటికి వచ్చాడు. వానజల్లు కాస్త ఆగింది. తుప్పరగా చినుకులు రాలుతున్నాయి. యశస్వి బయలుదేరుతుంటే సుందరం కూడా వెంటే వచ్చాడు. ఇద్దరూ గెస్ట్ హౌస్ దాటి 4 దూరం వచ్చి మలుపు తిరగగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్థాణు అయిపోయారు. అక్కడ ఎదురుగా అంతా మట్టిగొట్ట. రోడ్డంతా కప్పేసి అవతల ఏముందో కనిపించనీయకుండా పర్వతంలా మూసేసింది. కొండచర్య విరిగిపడింది. రాత్రి గుండెలు అదిరిపోయేటట్టు అయిన భయంకరమైన శబ్దం ఇదే కాబోలు. దానితో పాటే ఎన్నో పెద్ద చెట్లు విరిగి పడిపోయినా గెస్ట్ హౌస్ నుంచి బయటికి మెయిన్ రోడ్డుకి వెళ్లే దోవ ముసుకుపోయింది. ఎదురుగా పర్వతం లాంటి మట్టిగుట్ట, రాళ్ళు, విరిగిపడిన చెట్లు, అటుపక్క ఇటుపక్క ఎత్తైన కొండలు, వాటి మీద కమ్ముకున్న చిక్కటి అడవి. మై గాడ్, యశస్వి నోటి నుంచి అప్రయత్నంగా వచ్చింది. మనం వెళ్ళడం ఎలాగండి? సుందరంగారి గొంతులో నుంచి ఆక్రోశంలా వెలువడ్డాయి మాటలు. ఈ వార్త తెలియగానే గెస్ట్ హౌస్లో ఉన్న అందరూ బిలబిలలాడుతూ అక్కడికి పరిగెత్తుకు వచ్చేశారు. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఎంత దుర్ముహూర్తంలో బయలుదేరేమేమో కదూ. నాకు భయం వేస్తోంది టీచర్. ఉష్, గొడవ చేయకండి, నోరు మూసుకోండి. ఇలా అందరూ తలో రకంగా మాట్లాడసాగారు. అందరూ కాళ్ళీడ్చుకుంటూ నిస్పృహతో గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చారు. యశస్వి కూర్చోలేదు. చుట్టుపక్కల ఎక్కడి నుంచి అయినా ఏదైనా బయటికి వెళ్లే మార్గం దొరుకుతుందేమోనని వెతకసాగాడు. సుందరంగారు కూడా వెంటే వచ్చారు. యశస్వి కుడివైపు కొండ మీదకి చెట్లని తీగలని తప్పించుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కి చూశాడు. అతని తల తిరిగిపోయింది. కింద బస్సు ఆపి తాము వచ్చిన చోట అంతా జలమయం. అసలు రోడ్డు ఎక్కడుందో తెలియనే తెలియడం లేదు. నీటిలో మునిగిన చెట్టు తలలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒక చెట్టు కొమ్మకి చిక్కుకొని ఎర్రటి రేకు తేలుతోంది చిరిగిన గాలిపటంలా. అది బస్సు తాలూకు తలుపు అని కొద్దిసేపటికి అర్థమైంది. ఏమైనా కనిపిస్తోందా? క్రింద నుంచి సుందరంగారు అడిగారు. మాట్లాడలేనట్లు అయిన యశస్వి తల ఊపాడు. రోడ్డేనా? మన బస్సు కనిపిస్తోందా? ఆ, నిజంగానా? నాకు చెట్లు ఎక్కడం రాదు. ఏది, కాస్త సాయం చేయండి, ప్రయత్నిస్తాను అడిగాడు. యశస్వి కొమ్మల మీద నుంచి దిగివచ్చి సాయం చేశాడు. ఇద్దరూ మళ్ళీ కొమ్మల చివరికి ఎగబ్రాకారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసిన ఆయన విస్తుబోయారు. బాబ్రే, ఏమిటి సముద్రం, ఎన్ని నీళ్ళో! మన బస్సు అన్నారు, ఎక్కడండి? అదిగో ఆ చెట్టు కొమ్మకి పట్టుకుని వేలాడుతుందే ఎర్రటి రేకు, చూడండి. అది చూడగానే ఆయన ముఖం వెలవెలబోయింది. అదేమిటి మన బస్సు? కనిపిస్తోందిగా అవశేషం, అదే మిగిలినట్లుంది. రామరామ, అయితే కండక్టరు, డ్రైవరు? యశస్వి చుట్టూ పరికించి చూశాడు. అంతా జలమయం. నాకు బ్రతికి ఉంటారని నేను అనుకోవడం లేదు అన్నాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తల కూడా తిప్పుతోంది. ఏమిటో అయోమయంగా, కంగారుగా ఉంది. కిందకి వెళదాం పదండి అన్నాడు యశస్వి.
ఆయన తూలి పడబోతుంటే యశస్వి చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకువచ్చాడు. ఆయనకి బీపీ ఉందట. గెస్ట్ హౌస్ దగ్గర పిల్లలందరూ వరండాలోనూ మెట్ల మీద కూర్చుని చూస్తున్నారు. సుందరం గారిని చూడగానే సుశీల పరిగెత్తుకు వచ్చింది. బాబాయ్, ఏమిటి, ఏమైంది? మనం చాలా ఇబ్బందుల్లో పడ్డామమ్మా, ఆయన కూలబడుతూ అన్నారు. ఏమైంది? ఆయన చెప్పలేక చెప్పారు. క్షణంలో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. మనం ఇక ఇంటికి వెళ్ళలేమా, పిల్లలు బావురుమన్నారు. పెద్దవాళ్ళు వాళ్ళు ఏడుపుని పట్టించుకునే స్థిమితం లేనట్లు గడబిడగా మాట్లాడిస్తున్నారు. యశస్వి వరండాలో స్తంభానికి ఆనుకుని నిలబడిపోయాడు. అతనికి కూడా మతిపోయినట్లే ఉంది. ఈ పిల్లలు ఆకలికి ఎలా తట్టుకుంటారు? ఈ నీళ్లు ఎప్పటికి తీస్తాయి? ఈ మట్టికొండ వెనుక తాము చిక్కుబడిపోయిన సంగతి ఎప్పటికి బయట వాళ్ళకి తెలుస్తోంది? అతనికి అంతా అయోమయంగా ఉంది. టీచర్లు ఇద్దరు వచ్చి అతన్ని ఏమండి ఇప్పుడేం చేయడం అంటూ మొత్తుకున్నారు. అతను జవాబు చెప్పలేనట్లు చూశాడు. ఇరుపక్క ఎత్తైన కొండలు, వాటి మీద కాకులు కూడా దవరడానికి వీలులేని కారడవి. ఎదురుగా పర్వతం, దాన్ని తొలగించాలంటే ఎంతమంది ఇన్ని రోజులు పనిచేయాలో. అసలు తాము ఇక్కడ చిక్కుబడిపోయినట్లు బయటి వాళ్ళకి తెలిస్తే కదా ఏదో ఒక ప్రయత్నం చేయడానికి, అదీ కష్టమే. తమలో ఎవరో ఒకరు ఈ అడవిలో నుంచి బయటికి వెళ్ళాలి. అంతకు తప్ప మార్గం లేదు. సాయంత్రం అయ్యింది. యశస్వి చుట్టుపక్కలంతా గాలించాడు. ఎక్కడి నుంచి మార్గమే దొరకలేదు. తినడానికి పండు కానీ ఫలం కానీ దొరకలేదు. సాయంత్రం అవగానే మళ్ళీ వర్షం ప్రారంభం అయింది. అతను తిరిగి తిరిగి గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాడు. మధ్యాహ్నమే పెద్దవాళ్ళందరినీ పిలిచి ఇక్కడి నుంచి బయటపడడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం అని చెప్పాడు. పిల్లలకి ఈ విషయం తెలియనివద్దని, వాళ్ళు బెంబేలు పడతారని హెచ్చరించాడు. అందరూ తలో పక్కకి వెళితే అడవిలో తినడానికి ఏమైనా దొరుకుతాయేమో చూడవచ్చని అన్నాడు. అందరూ వెళ్తామని అన్నారే తప్ప ఒక్కరూ బయలుదేరలేదు. ఆ అడవిని చూస్తేనే అందరి గుండెల్లో అదురు పుడుతోంది. అతను తిరిగి వస్తుంటే గెస్ట్ హౌస్ నుంచి పెద్దగా ఏడుపు వినిపించింది. అతను పరుగున లోపలికి వచ్చాడు. ఎదురుగా మా అమ్మగారు, కావమ్మగారు గోడకి తల బాదుకుని ఏడుస్తోంది. పక్కన గోడకి చేరలబడి కూర్చుని ముసలాయన ఉన్నాడు. ఆయనకి ఉబ్బసం వచ్చేసింది. ఎగరొప్పుతో గుండెలు ఎగిరిగిరి పడుతున్నాయి. మందులు ఇంజెక్షన్ బస్సులో ఉండిపోయాయి. బస్సుతో పాటు అవి కూడా పోయాయి అని తెలియగానే ఆయన గాబరా పడ్డాడు. దానికి ఉబ్బసం వచ్చేసింది అన్నాడు సుందరం గారు. ముసలాయన ఏడుస్తున్న భార్య వైపు దీనంగా చూస్తూ, కావుడు అయిపోయింది, నా పని అయిపోయింది, నాకు మందులు లేవు. ఈ అడవికి అప్పగించడానికే నన్ను తీసుకొచ్చావు. ఇలా చావడానికేనా? మనం కలిసి ప్రయాణం చేశాం. జీవితంలో ఎప్పుడూ కలిసి వెళ్ళలేదు. మొక్కుకున్నావు. నీ దేవుడు నా ప్రాణమే మింగేస్తున్నాడు, నా ప్రాణం పోతోంది అన్నాడు. అయ్యయ్యో, అలా అనకండి, అలా అనకండి. ఆవిడ తల బాదుకుంటోంది. యశస్విని చూడగానే, బాబు నీ చచ్చి నీ కడుపును పుడతాను, ఏదైనా ఉపాయం చూడు బాబు, ఆయన్ని బ్రతికించు, నా పసుపు కుంకుమ కాపాడు అంటూ దండం పెట్టింది. యశస్వి ఆయనని చూశాడు. ఆయనకి వచ్చిన ఉబ్బసం తగ్గడానికి దగ్గర మందులేదే అనే భయమే ఎక్కువగా కంగారు పెట్టినట్లుగా అనిపించింది. యశస్వి ఆయన పక్కన మోకాళ్ళ మీద కూర్చుని ఆయన గుండెల మీద చేయివేసి రాస్తూ చిన్నపిల్లాడికి నచ్చజెప్పే ధోరణిలో తగ్గు స్వరంతో, చూడండి తాతగారు, మీరు అనవసరంగా భయపడిపోతున్నారు. మీ ప్రాణం పోయేటంత అటాక్ ఏమీ రాలేదు. చల్లగా ఉండి కాస్త తేడా చేసిందంతే. మీకు దగ్గర మందులేదే ఎలా అని హడలిపోతున్నారు. కాస్త ధైర్యం తెచ్చుకోండి. ముందు ఆ గాబరా పడడం మానేయండి. మందు లేకపోయినా నాకు తగ్గుతుంది అనుకోండి. మీరు ఉబ్బసానికంటే భయానికి ఎక్కువ లొంగిపోతున్నారు. ఆదుర్దా మానేసి రిలాక్స్ అవ్వండి. నా ప్రాణం అసలు ఎలా పోతుందో నేను చూస్తాను అనుకోండి అంటూ నచ్చ చెప్పసాగాడు. తగ్గు స్వరంలో నచ్చ చెబుతున్నట్లుగా ఉన్న అతని మాటలు ధైర్యం చెబుతున్నట్లుగా ఆ చేతుల స్పర్శ ఆయన మీద మెల్లగా మందు పనిచేసినట్టే ప్రభావం చూపించసాగాయి. అని మూలుగుతూనే అతని మాటలకి ఊ కొట్టసాగాడు. యశస్వి ఆయన చేయి పట్టుకుని అలాగే కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆయన ఉబ్బసం నిజంగానే కాస్త ఉపశమనం కలిగింది. ఎగరొప్పు కొద్దిగా తగ్గింది. దగ్గర మందు లేదు, డాక్టర్ రాడు అనే విషయాలు మొదట చాలా కంగారు పెట్టేసినా నా ప్రాణం పోకూడదు అని ఆయన మొండి ధైర్యం తెచ్చుకోవడంతో కాస్త బాధ తగ్గింది. మా నాయనే, మా తండ్రే, నా మొదటి సంతానం పురిట్లోనే పోయాడు. వాడు తప్పక నువ్వే ఉంటావు. ఈ జన్మ ఎత్తి మళ్ళీ మాకు సాయం చేశావు నాయన. కావమ్మగారు యశస్వి దగ్గరికి వచ్చి మెటుకలు విరుస్తూ పిచ్చిగా మాట్లాడుతూ తన ఆనందం ప్రకటించసాగింది.
పిల్లలందరూ కాసేపు ముసలాయన చేసిన ఈ గొడవతో ఆకలి మర్చిపోయి చూస్తూ కూర్చున్నారు. వాళ్ళకి మళ్ళీ ఆకలి గుర్తుకు వచ్చింది. టీచర్, ఆకలి వేస్తోంది అంటూ ఏడుపు ప్రారంభించారు. నేనేం చెయ్యనర్రా, నేనేం మంత్రగత్తిన, మంత్రం చదివి భోజనం తెప్పించడానికి అంటూ కరిసింది. ఆవిడి కసరడంలో ఏమీ తప్పులేదు. ఆవిడ కూడా వాళ్ళు అలా అడుగుతుంటే చాలా బాధగా, కానీ ఏం చేయడం, ఇది తీర్చలేని బాధ. ఆ దేవుడే కనికరించి మార్గం చూపించాలి. పిల్లలందరూ శోష వచ్చినట్లు నేల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకున్నారు. యశస్వికి జాలి బాధ కలిగినాయి. గంటలు గడిచాయి, చీకట్లు మూసుకు వచ్చాయి, లైట్లు లేదు. ఎక్కడి వాళ్ళక్కడే చొప్పకట్టల్లా పడి ఉన్నారు. శరంత్ వరండాలో పెట్టగోడ మీద కూర్చుని అలాగే నిద్రపోతున్నాడు. నాకు భయం వేస్తోంది బాబాయ్ అంది సుశీల. భయం ఎందుకమ్మా, పక్కన నేనుంటే. సుశీల చీకట్లో ఆయనకు దగ్గరికి జరిగి కూర్చుంది. భయపడకు, ఇక్కడ మనకి ఆకలితో శోష తప్ప ఇంకెలాంటి ప్రమాదం లేదు. ఆయన సుశీలని బుజ్జగిస్తూ తడమబోతుంటే తగలరాని చోట చేయి తగిలింది. ఆయన ఒళ్ళు జల్లుమంది. సుశీల అవతలకి జరిగి కూర్చుంది. పిల్లలు నిద్రపోయారు, అందరూ పడుకున్నారు. పెరటివైపు వరండాల నుంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. రా, ఇక్కడ పాములు వస్తాయేమో అంటోంది సుమతి. రావు, నువ్వు మాట్లాడకు, వాళ్ళకి వినిపిస్తుంది అన్నాడు గుసగుసగా. యశస్వి చెవులకి ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. బస్సు ఎక్కినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. ఆ ఇద్దరూ ఒకరిని ఒకరు శారీరకంగా ముట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. ఒకరి మీద ఒకరు ఒరిగి కూర్చుంటున్నారు. అంతటా నిశ్శబ్దం. అతనికి నిద్రమత్తు వచ్చింది, కళ్ళు మూతలు పడ్డాయి. యశస్వికి నిద్రలో హఠాత్తుగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. ఇప్పుడు గెస్ట్ హౌస్ అంతా కటిక చీకటిగా లేదు, గుడ్డి వెలుతురు కనిపిస్తోంది. దానికి కారణం ఏమిటా అని చూశాడు. బయట చిరువెన్నెల పలకరింపుగా చెట్ల మీద వరండా దిగువన దోబూచులాడుతోంది. వరండా పెట్టగోడ మీద ఎవరో కూర్చుని ఉన్నారు. అతను పూర్తిగా మెలకువు తెచ్చుకుని చూశాడు. ఆ కూర్చున్న వ్యక్తి సౌరి. మోకాళ్ల మీద తల దించుకుని కూర్చుంది. అతను ఇక్కడికి వచ్చిన అన్ని గంటల్లో సౌరి అతను ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకొని కూడా చూసుకోలేదు. ఇద్దరూ బాగా తెలిసిన వ్యక్తులే, కానీ మనసుల్లో అపరిచితుల కంటే దూరం. సాటి ప్రయాణికులందరితో సౌరి కలుపుగోలుగా మాట్లాడుతూనే ఉంది. అతనితో మాత్రం మాట్లాడలేదు. అతని ముఖం కూడా చూడనట్టు ప్రవర్తిస్తోంది. అతను నిట్టూర్చాడు. సౌరికి తన మీద ఎందుకంత కోపం, తనేం చేశాడని. ఈ విధంగా పరాయి వాళ్లల్లా కూర్చున్నారని తెలిస్తే యజ్ఞనారాయణ గారు ఇద్దరిని మీకు బుద్ధి ఉందా లేదా అంటూ తలవాచేట్లు చివాట్లు వేస్తారు. ఇంతలో కావమ్మగారు లేచింది. పెరటివైపు వెళ్లిన ఆవిడ రామరామ అంటూ తిరిగి వచ్చింది. ఏమైంది ముసలాయన అడిగాడు. ఆ వరండాలో ఆ పిల్లా పిల్లాడు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. నిద్రపోతే నీకేమిటి, నాకేం లేదండి, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు పడి నిద్రపోతున్నారు అంది గుసగుసగా. యశస్వికి ఆ మాటలు వినిపించాయి. తెల్లవారింది, వాన తగ్గిపోయింది. చెట్లు తీగలు భూమి అంచు నుంచి నీళ్లు ఓడుతున్నట్లుగా తడిగా ఉన్నాయి. ఆకాశం మాత్రం ఇంకా మబ్బు పట్టినట్టే ఉంది. ఇక్కడికి వచ్చి అప్పుడే 24 గంటలు అయ్యింది. ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు తాగలేదు ఇంతవరకు. యశస్వికి కూర్చుని కూర్చుని విసుగు పుడుతోంది. అతను కొండ దిగువుగా నీళ్ల ఒడ్డున నడవసాగాడు. అతని దృష్టి నీటిలో తేలుతున్న వస్తువు మీద యథాలాపంగా నిలిచింది. వెంటనే అతని కళ్ళు పెద్దవి అయినాయి. అది పెద్ద జామకాయ, ఒకటి కాదు రెండు మూడు నీటి మీద తేలి వస్తున్నాయి. అతను నీళ్లలోకి దిగాడు. ఒకటి రెండు చేతులు చాచాడు, కొన్ని అందినాయి. మరో 2-3 అందినట్లే ఆశపెట్టి కాస్తల్లో నీళ్లు వెంట జారిపోయినాయి. అతని ప్రాణం ఉసూరు మంది. పైవాలు నుంచి నీళ్లతో కలిపి ఇంకా చాలా వస్తున్నాయి జామపళ్ళు, ఎన్నో. అతను షర్ట్ ఒడిగా చేసుకుని అందినవన్నీ పట్టుకొని ఒడి నింపుకున్నాడు. ఒక వంతు మాత్రమే అందినాయి. మిగతా 3 వంతులు పైగా అతనికి అందకుండా ఏడిపిస్తూ దూరంగా వెళ్ళిపోయాయి. అతను వాటిని తీసుకుని గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చాడు. పిల్లలందరూ నీరసంగా భూమిని కరుచుకున్నట్లు పడుకుని ఉన్నారు. ఆడవాళ్ళు ఇల్లు శుభ్రం చేస్తున్నారు. పిల్లలు రండి, జామకాయలు తెచ్చాను అన్నాడు. అందరూ దిగ్గును లేచి కూర్చున్నారు. తినడానికి అనేసరికి ప్రాణం లేచి వచ్చింది. యశస్వి ఒడిలో జామకాయలు చూడగానే దిగ్గును లేచి నాకు నాకు అంటూ పరిగెత్తుకు వచ్చారు. అతని మీద పడి లాక్కోబోయారు. ఆగండి ఆగండి, యశస్వి ఆపు చేశాడు. అంకుల్ నాకివ్వవా, అంకుల్ ఆకలి, అంకుల్ ప్లీజ్. అందరూ అతని మెడ మీద భుజాల మీద ఒడిలోన పడిపోయారు.
అందరికీ ఇస్తాను. అందరూ ఆగాలి, నేను చెప్పినట్లు వింటే ఇస్తాను. ముందు అందరూ నా మీద నుంచి లేచి అలా నిలబడండి. అతని నోటిలో నుంచి మాట శాంతం రాకుండానే అందరూ బుద్ధిమంతుల్లా అతనికి దూరంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇద్దరూ వెళ్ళి, అదో అక్కడ ఆ పెద్ద చెట్టుకున్న ఆకులు కోసుకురండి, పురమాయించాడు. అందరూ పరిగెత్తుకు వెళ్ళి ఆకులు తుంపుతుంటే కావమ్మగారు దగ్గరకు వచ్చి, నాయన అడగకూడదు కానీ పెద్దదాన్ని, ఆకలికి తట్టుకోలేక కళ్ళు తిరుగుతున్నాయి, ఆ పెద్ద జామకాయ నాకిద్దు, నీకు పుణ్యం ఉంటుంది, నాకు కొన్న కొడుకులాంటి వాడివి అంది. మా అమ్మగారు, మీరే కాదు, ఇక్కడ అందరికీ ఆకలితో ప్రాణాలు పోతున్నాయి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఉన్నదేదో అందరికీ సమభాగం అన్నాడు. అతను జేబులోంచి తాళంచెవుల గుత్తిలో ఉన్న చిన్న చాకు తీశాడు. పిల్లలు పెద్ద ఆకులు కోసి తెచ్చి అతని ముందు పెట్టి వినయ విధేయతలతో అతని వైపు చూస్తూ నిలబడ్డారు. వాళ్ల నోళ్లలో నీళ్లు ఉరుతున్నాయి. అతను ఒక్కొక్క జామ పండే సమమైన ముక్కలుగా కోసి ఆకుల్లో పెడుతూ, పిల్లలు అందరం కలిసి ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టండి అని పురమాయించాడు. వాళ్ళు వరుసగా ఒక్కొక్కరిని లెక్క పెట్టుకొచ్చి చెప్పారు. యశస్వి ముక్కలన్నీ కోసిన తరువాత ఒక్కొక్కరికి ఆకుల్లో పెట్టి ఇచ్చారు. అందరూ ఆత్రంగా తిన్నారు. సౌరి తినలేదు. యశస్వి పంపాడని కోపం. నాకేం అవసరం లేదు అంది తోసేస్తూ. అంకుల్, ఆ అంటకి వద్దంట, మనం ఇవి పనిచేసుకుందామా? ఒక అబ్బాయి వెంటనే అడిగాడు. ఇక్కడ పట్రా అన్నాడు యశస్వి. అతను తెచ్చి ఇచ్చాడు. అందరూ తిన్నారు. ఆకలి తీరలేదు గాని కాస్త నయం, కడుపులో తిప్పే వికారం తగ్గింది. కొద్దిసేపు అయింది. అందరూ జామకాయలు తినటానికి దొరుకుతాయేమోనని ఆశతో వెతకటానికి వెళ్లారు. సౌరి మెట్ల మీద కూర్చుంది. యశస్వి ఆకుపట్లం తెచ్చి సౌరి పక్కన పెట్టాడు. అనవసరమైన కోపంతో తింటానికి ఉన్నది వదులుకోకండి, మళ్ళీ ఎప్పుడు తినటానికి దొరుకుతుందో తెలీదు అనేసి వెళ్ళిపోయాడు. పార్ట్ 4 కంప్లీట్ అయింది. అసలు వాళ్ళు ఆ అడవిలోంచి బయటపడతారా? సౌరికి యశస్వి మీద ఉన్న కోపం క్రమక్రమంగా కరిగిపోతుందా అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్స్ చేయండి మరియు కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ మాకు మరిన్ని మంచి నవలలు అందించే స్ఫూర్తినిస్తాయి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ను మీ ఫేస్బుక్ అకౌంట్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.